ఈ బాల దినోత్సవం రోజే మనకి లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ అంటాము, గ్రంథాలయ సంస్థ వారోత్సవాలని. వాటిని మనం ఈ నెల ఈ రోజు నుంచి మొదలుకొని 20 తారీఖు వరకు వారం రోజుల పాటు అక్కడ నిర్వహించడం జరుగుతుంది. ఈ సందర్భంగా పిల్లలందరికీ కూడా పోటీలు పెట్టి అన్ని రకాలుగా అంటే వక్తృత్వ పోటీలు, వ్యాస రచన పోటీలు, క్విజ్ పోటీలు, అలాగే కవి సమ్మేళనాలు ఇలాంటివన్నీ, చర్చాగోష్ఠులు అంటే డిబేట్ లాంటివన్నీ కూడా నిర్వహించి పిల్లలకు ముఖ్యంగా ఈ లైబ్రరీ వీక్ సెలబ్రేషన్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వాళ్ళలో పఠనాశక్తిని పెంపొందించి వాళ్ళకి అంటే ఈ విజ్ఞాన భాండాగారాలు వాళ్ళందరికీ కూడా యాక్సెసిబుల్గా ఉన్నాయి, వీళ్ళందరికీ అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా ఈ డిజిటల్ యుగంలో చాలామంది పిల్లలు గ్యాడ్జెట్లు వాటికి అలవాటు పడి ముఖ్యంగా బుక్స్ చదవడం అనేది మానేశారు ఆల్మోస్ట్. సో దీని ద్వారా మనము ఈ వారోత్సవాల ద్వారా పిల్లలకి బుక్స్ చదువుకునే విధంగా ఎంకరేజ్ చేయడం అనేది ప్రధాన లక్ష్యం. ఈ దిశగా మనకి వారం అంతా కూడా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. ఇవంతా అన్ని స్కూల్స్కి కూడా కమ్యూనికేట్ చేసి ఇవాళ మొదటి రోజు చిత్రలేఖన పోటీలు నిర్వహిస్తున్నాము. వీటికి కొంచెం తక్కువ పార్టిసిపేషన్ ఉందనిపించింది. దీన్ని మరింత అన్ని స్కూల్స్కి కూడా తెలియజేసి రేపటి నుంచి 20 తారీఖు వరకు జరిగే సెలబ్రేషన్స్ అంతా పిల్లలు పెద్ద ఎత్తున పాల్గొనే విధంగా వారందరికీ కూడా రీడింగ్ పట్ల మనం మంచి రీడర్స్గా వాళ్ళని తయారు చేయగలిగితే వాళ్ళ జీవితంలో ఎంతో పైకి దిగారనాలు ఎటువంటి అతిశయోక్తి లేదు. సో గొప్ప గొప్ప వారందరూ కూడా మంచి బాగా చదువుకున్న విస్తృతంగా చదివిన వారు మాత్రమే గొప్ప స్థాయిలో ఎదుగుతారు. కాబట్టి రీడింగ్ హ్యాబిట్ ని ఇన్కల్కేట్ చేసే విధంగా మేము కూడా గవర్నమెంట్లో మా ప్రభుత్వ పాఠశాలలో కానీ అందరం వీల్ ఆఫ్ రీడింగ్ అనే ప్రోగ్రామ్ కూడా మేము ఇంప్లిమెంట్ చేస్తున్నాము. దీన్ని మరింత ఎఫెక్టివ్గా కూడా ఇంప్లిమెంట్ చేయడానికి మేము చర్యలు తీసుకుంటాము. ఈ సందర్భంగా ముఖ్యంగా బాల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఇక్కడ హాజరైన పిల్లలందరికీ, జిల్లాలో ఉన్న విద్యార్థులందరికీ కూడా చిల్డ్రన్స్ డే సెలబ్రేషన్స్ తెలియజేస్తున్నాము.